క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువారు మనకిచ్చినటువంటి మరొక అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ఘనుడైనటువంటి ప్రభువారిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్, అలాగే మీరు తెలియపరుస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రభునందు మేము స్తుతిస్తూ ఉన్నాం. దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. క్రమం తప్పకుండా మీరు అనేక మంది ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఆత్మీయ మేలులు పొందుకుంటున్నామని మీరు తెలియపరుస్తున్నందుకు ప్రభువు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది సమయంలో ప్రార్థన చేసుకొని అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం ప్రభువ తండ్రి. అయ్యా, నేను అనేక మంది మీ మాటల కొరకు ఆశపడుతూ ఉన్నారు. మీ దాసున్నటువంటి నేను కూడా ప్రభువ ఈ వాక్ కొరకు ఎదురు చూస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. మరియతో ప్రభువ తండ్రి మీరు సెలవు ఇచ్చారు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నదని. అయ్యా, ఈ సమయంలో అనేక మంది బిడ్డలు ప్రభువ వారి సమయాన్ని వెచ్చించి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తుండగా ప్రభువ తండ్రి, బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం చేయమని కోరుతున్నాను. ప్రభువా, మీ వాక్కులు వెల్లడి అవుతున్న సమయాలలోనే ప్రభా వెలుగు కలుగుతుంది, మీరు సెలవిచ్చారు నాయన. అయ్యా, అనేకమైన కార్యాలు మీరు చేయమని కోరుతున్నాను తండ్రి. సహాయం చేయండి ఈ వర్తమానం ద్వారా తండ్రి, అనేక మందిని మీ సన్నిధికి ఆకర్షించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. పిల్లరా, శ్రేష్టమైనటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ మాట మరెక్కడ కూడా వ్రాయబడలేదు. మన దేవాతి దేవుని గురించి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన గుండె చెదరిన వారిని బాగు చేస్తాడని. అలాగే గాయములన్నిటిని కూడా కడతాడని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, మన దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఆయన బాగు చేసేవాడు, సరిచేసేవాడు, స్వస్థపరిచేవాడు, మనుషులను స్థిరపరిచేవాడు, పాపులను రక్షించేవాడు. ఇదిన మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ వర్తమానం వింటున్నటువంటి అనేక మంది అనేకమైనటువంటి సమస్యల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటూ ఉండొచ్చేమో. అయితే సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల తన అమూల్యమైనటువంటి కృపను అనుగ్రహించి ఆయన చేయదలిచినటువంటి గొప్ప కార్యాన్ని చేస్తాడు. చేదైనటువంటి అనుభవాన్ని మధురంగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన స్థిరపరుస్తాడు. పిల్లరా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద శరీరధారిగా జీవించాడు. 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించినటువంటి సమయంలో 30 సంవత్సరాలు మాత్రం ఆయన నజరేతు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చివరి 3.5 సంవత్సరాలు అమూల్యమైనటువంటి సేవని, సర్వ మానవాళి కొరకు ప్రభు చేసినటువంటి పరిచర్య క్రమాన్ని చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరినీ కూడా దర్శించాడు. అనేక ప్రజలను, అనేక మంది వ్యక్తులను ప్రభు దర్శించి వారికి అద్భుతమైనటువంటి మేలులు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి, ఆనాడు ఎక్కువగా యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు అని లేఖనాలు మనం చూస్తే, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు ఆయన తన యొద్దకు వచ్చు ప్రతి ఒక్కరిని ఆహ్వానించాడు, సర్వ రోగులందరినీ ఆహ్వానించి వారిని స్వస్థపరిచాడు, అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తుల్ని ఆహ్వానించి వారిలో ఉన్నటువంటి చీకటి లేదంటే దయ్యపు కార్యాలన్నిటిని లాయపరిచాడు, వారిని మనుషులుగా చేశాడు. సమాధుల్లోని నివాసం ఉండే వారిని ఆయన బాగు చేశాడు. భయంకరమైనటువంటి రోగముతో మరణ పడక మీద ఉన్నటువంటి వ్యక్తులని ఆయన స్వస్థపరిచాడు. పురిలరా, స్వస్థత
దేవునిలో ఉంది, శక్తిమంతుడైనటువంటి ప్రభువులో ఉంది. ఆయన స్వస్థపరిచినప్పుడు ఎటువంటి అసాధ్యమైన కార్యమైనా సరే, ఎటువంటి అసాధ్యమైనటువంటి జబ్బైనా సరే, క్షణంలోనే ఆయన మాట వెల్లడి అయినప్పుడు ఆ యొక్క కార్యం జరుగుతుందండి. అద్భుతంగా మనిషి స్వస్థపరచబడతాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే అయితే ప్రభువారు తన యొద్దకు వచ్చేటువంటి అందరినీ కూడా స్వస్థపరిచాడు. తన యొద్దకు వచ్చేటువంటి అందరినీ కూడా తన వాక్యాన్ని అందించాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే 3.5 సంవత్సరాలు కూడా దాదాపుగా ఆయన ఈ పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు. లేవని కాదు, కానీ ఉన్నవి అవి యేసుక్రీస్తులోనే ఉన్నవి. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, బ్రదర్ స్వస్థతలు ఉన్నాయా, ప్రార్థన చేసినప్పుడు రోగాలతో ఉన్నోళ్ళు బాగుపడతారా అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు ఆయన వాదనట్టు తెలుసుకుందామని నేను అడిగాను, బ్రదర్ నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన అంటున్నాడు స్వస్థతలు లేవు అంటూ ఉన్నాడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుళ్ళు అయితే ఉన్నాయి కానీ మనుషుల్లో ఏమాత్రం కూడా లేవు. దేవుని వాక్యాన్ని గమనిస్తే మరలా ఇంకా కొన్నాళ్ళు ఆగిన తర్వాత చూడండి, ఆయన మరలా నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత, బ్రదర్ నాకు ఒంట్లో బాగోట్లేదు, ఇదిగో కాలు దగ్గర పెద్ద గాయం అయిపోయింది, అది కొరుకుడు పుండ్లాగా వచ్చింది, చిన్న మచ్చలాగా వచ్చింది, అది ఇప్పుడు పెద్దదైపోయింది, డాక్టర్లకు చూపిస్తున్నాను కానీ తగ్గలేదు, ప్రార్థన చేయండి బ్రదర్ అంటున్నాడు. అప్పుడు అడిగాను నేను, ఎందుకు ప్రార్థన చేయమంటున్నావు అంటే తగ్గటాని కోసం అంట. స్వస్థతలు లేవు అని ఒకప్పుడు నువ్వేగా చెప్పింది అని అంటే అప్పుడు ఆయన ముఖం తెల్లబెట్టేశాడు. చూడండి, కొన్నిసార్లు వితండవాదంతో మనం మాట్లాడుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని పొందడానికి వచ్చాడు, అయితే అనారోగ్యంతో ఉన్న వారిని కూడా బాగు చేశాడు. అది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఆయన బాగు చేయడానికే లేదంటే స్వస్థపరచడానికి రాలేదు, కానీ సర్వ మానవాళిని పాపములో నుంచి విడిపించి నిత్య నరకము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అయితే ఆ సమయంలో అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని కాదు అని అనలేదండి, లేదు అని అనలేదండి. ఎటువంటి వ్యాధి కలిగిన వారు యేసు దగ్గరికి వచ్చినా కానీ, ఎటువంటి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా కానీ ఎవరిని కూడా నెట్టివేయలేదు. ఆయన అందరినీ కూడా బాగు చేశాడు. అయితే బాగు చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం వారిలో విత్తాలని. దేవుని వాక్యం వారిలో ఉంటే వారి జీవితాలు మారు మనసు పొందుతాయని, వారి జీవితాలు దీవించబడతాయని. కనుక వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సెలవిచ్చాడు నేను స్వస్థతలు చేస్తానని. ఆయన బహిరంగంగా ఏం చెప్పలేదు, కానీ తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగు చేసి వారికి వాక్యాన్నే బోధించాడు. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వారికి బోధించి వారిని పంపివేయటం జరిగింది. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఓ శ్రేష్టమైనటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిన, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. అందుకు ఆయన చేయి చాపి వాణిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కుష్ఠవ్యాధి ఉన్నటువంటి ఒక మనిషి వచ్చాడు. ఆయన అప్పుడే కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని బోధించి. పిల్లరా, ఆ సమయంలో వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా నీకు ఇష్టం అయితే నన్ను ముట్టునాయనా, నన్ను బాగు చేయి ప్రభువ, ఈ కుష్ఠవ్యాధితో భయంకరమైనటువంటి ఈ యొక్క అంటు రోగంతో నేను నశించిపోతూ ఉన్నాను, బాధలు చాలా బాధలు అనుభవిస్తున్నాను, నా విషయంలో నువ్వు సహాయం చేయి, నువ్వు చేయగలవని నిన్ను దగ్గరికి వచ్చాను ప్రభు అని చెప్పి అన్నప్పుడు ఏసయ్యా, చూడండి అతను అంటున్నాడు నీకు ఇష్టం అయితే నన్ను బాగు చేయ్యా అని చెప్పి అడిగితే ఏసయ్యకి ఇష్టం లేదా అక్కడ చెప్పండి? ఒక మనిషి బాగుపడతానంటే ఏసయ్యకి ఇష్టం లేదా? ఒక మనిషి బాగుపడతానంటే దేవునికి సంతోషమే కదా, నువ్వు బాగుపడాలనే కదా అది లోకానికి దిగొచ్చింది. పిల్లరా, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువై, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా గమనించండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇలాగా ఒకరేమి అనేక మంది దేవుని దగ్గరికి రావటం చూశాం, అనేక మంది ప్రభువుని వెంబడించడం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, స్వస్థత యేసయ్యలో ఉంది. అయితే స్వస్థత కంటే విలువైనది ఆయన మన కోసం ఇచ్చినటువంటి రక్షణ.
ఆయన మన కొరకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం. పిల్లలు గమనించండి, ఈనాడు అనేక మందికి కూడా చూడండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తాత్కాలికమైన కార్యాలు పొందుకోవటానికి వస్తూ ఉన్నారు. తాత్కాలికమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే వస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన మనుషులు ఎవ్వరు ఇవ్వలేని రక్షణ వాక్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూస్తుండగా నాకు ఇష్టమే అని ప్రభు అంటూ ఉన్నాడండి. ఇష్టం లేదని ఎలా చెబుతాడు? ఒక మనిషి బాగుపడటం చాలా సంతోషం. కనుక వాక్యం వింటున్నప్పుడు ఇక దేవుని బిడ్డ టీవీ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు కదా, ఈ వర్తమానం వింటున్నావు కదా, నీవు ఏ సమస్యతో ఉన్నా కానీ, ఏ జబ్బుతో ఉన్నా కానీ, ఏ బాధతో ఉన్నా కానీ అది ఏసై ఒక్కడే స్వస్థపరచగలడు. అది ఏ మనుషులు కూడా బాగు చేయలేరు. మనుషులే ఏమి లేదండి, ఏసయ్య ఒక్కడే ఆయన స్వస్థపరచగలడు. అయితే ఆయన స్వస్థపరచాలంటే ఆయన చిన్న సూత్రం చెప్పాడు. ఏమని చెప్పాడంటే చూడండి, నేను బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు చాలా చోట్ల అడిగాడు. చాలామందిని నేను బాగు చేయగలను నువ్వు నమ్ముతున్నావా అంటే అయ్యా నమ్ముతున్నానయ్యా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు, అయితే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను. అంటే నీలో ఒక స్వస్థత కార్యం జరగాలి అంటే చెప్పండి ఏం జరగాలి? నువ్వు దేవుడు చేయగలడని దేవుణ్ణి నమ్మాలి, ప్రభువు చేయగలడని నువ్వు విశ్వసించాలి. ఏసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు అంటానికి ప్రభు స్వస్థపరిచాడు. అంతేగాని ఆయన ఈ భూమి మీదకి వచ్చింది అచ్చంగా స్వస్థపరచడానికి వచ్చి ఆయన పని ముగించుకుని వెళ్ళిపోలేదు. ఏ కార్యమైనా కానీ, ఎటువంటి గడ్డు సమస్య అయినా కానీ, ఎటువంటి చెప్పుకోలేని సమస్య అయినా కానీ, అది భూ సంబంధమైనటువంటి ఏ ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కానీ, మనుషులకు అసాధ్యమే కానీ నా ఏసైకు సమస్తము సాధ్యమే. అయితే కార్యం జరగాలంటే ఏసైలో శక్తి ఉంది. కార్యం జరగాలంటే నీవు కూడా ఆయన చేయగలవని నమ్మాలి. ఈ మధ్య మొన్న ఒక సహోదరుడు వచ్చాడు. చాలాసార్లు నేను ప్రార్థన చేయించుకున్నాను చాలామంది చేత, నాకు ఈ యొక్క అనారోగ్యం తగ్గిపోలేదండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. నేను చెప్పాను, నువ్వు ఎంతమంది దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ఉంటావు, వాళ్ళు నిండు మనసుతో ప్రార్థన చేశారు నీకోసం, ఓ మంచి మనసుతో ప్రార్థన చేశారు. అయితే ప్రార్థన చేసే వారిలో ఏమి లేదు కానీ నీకు ఇంకా కార్యము జరగలేదంటే కారణం ఏంటి తెలుసా? ప్రభు ఒక మాట చెప్పాడు, నమ్ముట నీ వలనైతే అని అన్నాడు. ఇంతకీ ఎంతమంది చేత ప్రార్థన చేసుకున్నావు, అసలు ప్రభు చేస్తాడని నమ్మకం నీకుందా అని అడిగినప్పుడు, నాకు నీ నమ్మలేదు బ్రదర్ అన్నాడు. చూసారా, నమ్మలేకపోతే కొన్ని కార్యాలు జరగవండి. నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు అసాధ్యమైనటువంటి ఈ కార్యాన్ని నా పట్ల ఆయన సాధ్యపరచగలడని నమ్మాలి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసిగా నువ్వు నడిపించబడుతుండొచ్చు, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే కార్యాలు జరగవు. కార్యం కోసమే దేవుని దగ్గరికి రావద్దు. అమూల్యమైనటువంటి రక్షణ కొరకు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని పిల్లలకి రోగాలు రావా? వస్తాయి. ఎందుకు రావు? వారు శరీరంతో ఉన్నారు కదా, ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఈ బాధలు భరించవలసిందే. అయితే వారు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతంగా వారి కొరకు ఒక నూతన కార్యాన్ని జరిపిస్తాడు, ఓ మార్గాన్ని సరళం చేస్తాడు, వారి కొరకు గొప్ప కార్యాన్ని చేసి వారిని తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు అంటే ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఆకలి ఎరిగిన దేవుడు కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అంటే నీకు ఏది అవసరమో అది ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ సహాయం పొందుకునేటువంటి నీవు ఆయన చేయగలడు అని నమ్మాలండి, చేయగలడు నమ్మాలి. ఇవన్నీ కూడా నీ కొరకు ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే, నీవు ఆయన వాక్యాన్ని విశ్వసించి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని విశ్వసించి, ప్రభువుని నమ్మి, నీ పాపములన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవుని కనికరము పొందుకొని నిత్య రాజ్యానికి వారసుడు అవుతావని ఏసై నీ కొరకు ఈ కార్యాలన్నీ చేశాడు. పిల్లరా, ఏసైకి శక్తి అంత తగ్గలేదండి. అప్పుడు చేశాడండి కార్యాలు, ఇప్పుడు ఎందుకు చేస్తాడండి అంటానికి అవకాశం లేదు. నువ్వు వయసు ఉన్నప్పుడు పెద్ద పెద్ద బరువులు మోసావు, నీ వయసు మీద పడి పెద్ద ముసలుడు అయిపోయావు, ఆ బరువులు మోయలేకపోతున్నావు, నువ్వు మొయ్యలేవు అని చెప్పి దేవుడు మొయ్యలేని అంటానికి ఎటువంటి అవకాశం లేదు. నీవు మట్టి శరీరంతో ఉన్నావు. ఏసయ్య అసాధ్యమైన కార్యాలన్నీ కూడా చేయగలడు. అయితే నమ్మాలి, ఆయన చేస్తాడు కానీ విశ్వాసంతో దేవుని వెతకాలి. నీవు రక్షణ పొందాలి. తాత్కాలికంగా నేను తృప్తిపరచడానికి ఏసీ ఇష్టపడలేదండి,
శాశ్వతమైనటువంటి రక్షణ భాగ్యం నీకు ఇచ్చి ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, ఈ లోకంలో మనం గమనిస్తే ఈ ఈ లోక సంబంధమైనటువంటి అనేక మంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. మన యేసయ్య పరమ వైద్యుడు, ఆయన గొప్ప వైద్యుడు, స్వస్థపరుచు యెహోవాను నేనే అంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే యెషయా గ్రంథము 53:5 నేను చదువుతున్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మన రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి. పాత నిబంధన కాలంలోనే భక్తుడు యెషయా మాట్లాడుతున్నాడు. క్రీస్తుకు పూర్వం 750 క్రితమే మన విమోచకుడైనటువంటి, మన పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడినటువంటి ప్రవచనము, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచ్చు ఉన్నది. యేసయ్య పొందినటువంటి గాయాలలో మనకు స్వస్థత అండి. స్వస్థతలు లేవని ఎలాగంటావు? ఉన్నాయి, అయితే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అయితే స్వస్థతల కోసమే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సి పనిలేదు, కానీ నిత్య జీవానికి వారసుడు అవటానికి దేవుని సన్నిధికి రావాలి. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనం గ్రహించాలి, దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుని వాక్యం మనం గమనిస్తే ఈ లోకంలో చాలామంది రోగులు ఉంటారండి. ఏ హాస్పిటల్ పోయినా కానీ నిండిపోయి ఉంటారు. ఈ మధ్య భయంకరంగా హాస్పిటల్స్ పుట్టాయి. డాక్టర్లు చాలామంది రకరకాల జబ్బులకు వైద్యాన్ని చేసేటువంటి డాక్టర్లు వచ్చేసారు. నువ్వు ఏ హాస్పిటల్కి పోయినా కానీ దానిలో పేషెంట్లు క్యూలో ఉంటారు. పిల్లరా గమనించండి, వారు ఇవ్వలేని స్వస్థత, ఆ డాక్టర్స్ సహితం ఇవ్వలేని స్వస్థత నా ఏసీ ఇవ్వగలడు. నువ్వు విశ్వసించాలి. పిల్లరా గమనించండి, ఈ యొక్క రోగులందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టేసి వైద్యాన్ని చేయించుకుంటూ డాక్టర్లను ధనవంతులుగా చేసేస్తూ ఉన్నారు. కానీ మన వైద్యుడైతే, మన రక్షకుడైతే ఆయన ధనవంతుడై ఉండి మనలను బాగు చేయటానికి ఆయనే దరిద్రుడయ్యాడు, మనలను ధనవంతులుగా చేశాడు. మన యేసయ్యకు మహిమ తెలుసా? ఆయన దేవుడండి, కానీ మనుషుల రూపాన్ని ధరించి లోకానికి వచ్చాడు మనల్ని బాగు చేయటానికి, మనల్ని సరి చేయటానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మన స్థితిగతులన్నింటినీ మార్చడానికి ఆయనే పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడండి. ఈ లోకంలో ఈ రోగులందరూ కూడా డాక్టర్ని గొప్పోడుగా ధనవంతుడిగా చేసి పడేసేస్తున్నారు. కానీ ధనవంతుడని యేసయ్యే తగ్గించుకొని దరిద్రుడిగా మారిపోయాడు, మనలను ధనవంతులుగా చేశాడు. దేవున్నా మనకి మహిమ కలుగునుగాక. ఉన్నారా ఇలాంటి వైద్యులు? ఎక్కడైనా భూమి మీద ఎక్కడ లేరు. ఇలాంటి మంచి కార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? లేరు. అది దేవునికే సాధ్యం. దేవుని వాక్యం మనం గమనిస్తే, వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఒక డాక్టర్ గారు ఒక రోగిని ఎవరినైనా కానీ కొద్దిగా మందులు ఇచ్చో, ఆపరేషన్ చేసో, లేదంటే రకరకాల వైద్య సహాయాలు అందించో బాగు చేశాడు అనుకుందాం. వాడు బాగుడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఆ డాక్టర్ చాలా మంచోడు, చాలా నమ్మకస్తుడు అని చెప్పేసి డాక్టర్ని సన్మానిస్తూ ఉంటాడు. పలానా డాక్టర్ దగ్గరికి పోయాడండి, అబ్బాబ్బా ఆయన చూశాడండి ఎన్ని మందులు వాడాడండి, చూడండి నా స్థితి ఒకప్పుడు అలాగుండేది, ఇప్పుడు లేచి నడుస్తున్నాను, తిరుగుతున్నాను, చాలా మంచి డాక్టర్ అని చెప్పి డాక్టర్ గురించి వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. ప్రియరా దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ లోకంలో యేసయ్య మన కోసం చేసిన కార్యాలు మరెవ్వరు కూడా చేయలేరు. కానీ నీ సర్టిఫికెట్ ఆయన పొందడండి. నీవిచ్చేటువంటి సన్మానాలు ఆయనకు అవసరం లేదు. నిన్ను బాగు చేయటానికే ప్రభు వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనల్ని బాగు చేయటం మాత్రమే కాదు, కానీ మనము సంతోషంగా ఉండటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆనందించండి, మరలా 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 ఆనందించండి. ప్రభు చెబుతూ ఉన్నాడు, మరలా చెప్పుదిన ఆనందించండి. అంటే దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి? ఆనందంగా ఉండాలి, దుఃఖంతో ఉండకూడదు, ఏడుపుతో ఉండకూడదు. కొంతమంది ఎప్పుడు చూసినా కానీ ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో సభ్యులే, కానీ వారి గృహాల్లో చూస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ప్రభు చెప్పాడు, ప్రియ తల్లి నువ్వు ఏడవద్దు, నువ్వు ఆనందంగా ఉండు. నీ ఆనందం కోసమే నా యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు.
వాక్యం వెళ్ళిన ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రభువుని విశ్వసిస్తున్నావా? చూడండి, రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి స్త్రీ ఒక మనసులో ఒక నిర్ణయం చేసుకుంది. ఎన్నో ఎన్నో వైద్యుల్ని సంప్రదించి తిప్పలు పడింది, ఉపయోగం లేదు. చివరికి యేసయ్యని నమ్మింది, నమ్మి అంటూ ఉంది ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతానని. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, తక్షణమే ప్రభావం దేవునిలోని స్వామి మీదకి వెళ్ళింది, స్వస్థత పొందింది. లేదని నువ్వు ఎలా చెప్పగలవు? దేవుడు చేయగలడు. అయితే ఆమె నమ్మిందండి. పిల్లరా, కార్యాలు జరగాలంటే నీలో విశ్వాసం ఉండాలి. కొంతమంది దైవజనులకు వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు, సేవకులకు వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు, స్థానిక సంఘ కాపర్లకు వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవజనులకు వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రియా, దేవుని బిడా, వారు దేవుని తరపున నీ కొరకు ప్రార్థన చేసేవారే కానీ ప్రార్థన చేయించుకునే నీలో విశ్వాసం ఉంటే అసాధ్యమైన కార్యాలు కూడా ప్రభు చేస్తానని తెలియపరుస్తున్నాడు. గమనించండి, 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. 10 మందిని బాగు చేయడానికి ఆయన దగ్గర స్వస్థత లేదా? చేయగలిగినటువంటి శక్తి లేదా? ఉంది. 10 మందితో అన్నాడు, మీరు వెళ్ళి యాజకుడికి మీ దేహాలు కనపరచుకుని అన్నాడు. వారు వెళుతూ ఉండగా 10 మంది రోగులు స్వస్థత పొందారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక్కరినైనా బాగు చేయగలడు, 10 మందినైనా బాగు చేయడు. సమస్త మానవాళిని బాగు చేయటానికి తన ప్రాణాన్నే పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దొరుకుతూ ఉన్నది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీలో విశ్వాసం ఉండాలి. అయితే ఆయన కార్యం చేస్తాడు. అయితే కార్యం చేసిన తర్వాత తగ్గిందని చెప్పేసి నీవు దేవుని సన్నిధి మానటానికి కాదు, నువ్వు విశ్వాసంలో ఎదగటానికి ప్రభు కార్యం చేస్తావు. నువ్వు రక్షణ పొందాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు తాత్కాలికంగానే బ్రతుకు, ఎన్నో దినాలు లేవు. ఇప్పటికే ఆయుష్కాలం చాలా అయిపోయింది. ఇది ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినాయి. ఇక ముందు ఎంతకాలం మనం జీవించుంటామో ఈ భూమి తెలియదు. అయితే జీవించే దినాలు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు, ప్రభు కోరుతూ ఉన్నాడు, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని సన్నిధిని ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిని మోకరించగలిగితే, దేవుని సన్నిధిని వడగలిగితే ఆయన ఖచ్చితంగా నీ కొరకు దాచి ఉంచిన మేలు ఉంది, అది ఖచ్చితంగా నీకు ఇవ్వగలడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, కనుక నువ్వు దేవుని మీద ఆధారపడు. లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. 4 మనుషులు చూడండి, ఒక వ్యక్తిని మంచం మీద నుంచి ఇంటి పైకప్పులో నుంచి దించి యేసుప్రభు పాదాల దగ్గర పెట్టారు. ఆయన్ని చూసారా? అప్పుడు దాకా మంచం మీద ఉన్నాడు. యేసయ్య ముందు పెట్టినప్పుడు మంచాన్ని దిగాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ప్రియా దేవుని బిడ్డ, కనుక దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు అసాధ్యమైన కార్యాన్ని కూడా చేస్తాడు. బెతస్త కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఓ భయంకరమైనటువంటి రోగంతో పడిపోయి ఉన్నాడు. కానీ యేసయ్య నోటి మాట వెల్లడి అయినటువంటి సమయంలో వాని పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దేవుని వాక్యం మనం గమనిస్తే, గమనించారా? ప్రియా దేవుని బిడ్డ, స్వస్థతల కోసం దేవుని సేవ కాదు, కానీ స్వస్థతల కోసం దేవుని సన్నిధికి రావటం కాదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు వారు చెబుతూ ఉన్నాడు, నీవు సత్యాన్ని గ్రహించు, వాక్యాన్ని విను, మారు మనసు పొందు, నీవు రక్షించబడు, దేవుని సన్నిధిలో నీవు ఆత్మతో నింపబడు, ఖచ్చితంగా ఆయన నిత్య జీవానికి నేను వారసుడిగా వారసురాలిగా ప్రభు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం వెంట ప్రియా దేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం అనుమానాలతో మనం జీవిస్తాం? ఇంకెంతకాలం నమ్మకుండా దేవుని నామాన్ని ఇంకా గాయపరుస్తూ ఉంటాం? దేవుడు ఎంత వేదన పడుతున్నాడు తెలుసా? నీవు రక్షణ పొందినటువంటి వ్యక్తివే కానీ రకరకాల భేదాలు పెట్టుకొని ఈ భూమి మీద జీవిస్తున్నావేమో. మన స్థితులను మార్చుకుందాం, మన లోపాలను సరిచేసుకుందాం, మన బలహీనతలను సరిచేసుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. యేసయ్య ఆశించినట్లుగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఖచ్చితంగా దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. నమ్ముటాన్ని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, నీ మీద ఎంతో భారం ఉందండి. నీ మీద ఆయన కాడి మోపాడండి. ఈ భూమి మీద ఆయనకి నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా జీవిస్తావని నీ మీద కొంత భారాన్ని మోపాడండి. ఆ భారాన్ని పక్కన పడేసి రకరకాల విమర్శల్లో ఉండిపోయి రకరకాల బోధలు వింటూ వాక్యాన్ని విడిచి వాక్యంలో లేని వాటి వైపు నువ్వు ఆకర్షించబడుతూ ఉన్నావు. ఇంకెప్పుడు సరి చేసుకోగలవు? ప్రభు చెబుతున్నాడు, దేవుడి మీద ఆధారపడదాం. ఆయన
అద్భుతం చేసి నీ కొరకు గొప్ప కార్యాన్ని చేసి ఆయన నిన్ను మహిమకరంగా వాడుకుంటాడని ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే నీవు దేవుని మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ కొరకు మేలు చేస్తాడు. సేవకునిగా నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఏదైనా బలహీనతలు కానీ అనారోగ్య స్థితిలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడే మీరు మోకరించండి, ఈ ప్రార్థనలు ఏకీపించండి. ప్రభు గొప్ప కార్యాన్ని చేసి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, మిమ్మల్ని సమాధానపరుస్తాడు. సేవకునిగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగింది దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభువా. ఇదిగో నాయన, కొంతమంది స్వస్థతలు ఉన్నాయని, కొంతమంది లేవని ప్రభు అయ్యా తండ్రి, అయ్యా అనేకమంది లోపాలతోనైనా వాక్యాన్ని వింటున్నారు తండ్రి, వారి జీవితాలు సరిచేయని ప్రభు. నీలో శక్తి ఏమాత్రము తగ్గలేదు నాయన. అయ్యా స్వస్థపరచబడటం కంటే కూడా తండ్రి నాయన, అయ్యా మారు మనసు పొందడం శ్రేష్టమైన కార్యం మీరు తెలియపరుస్తారు తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభు తండ్రి, ప్రార్థన లేఖించిన వారిని నాయన మీరు విడిపించండి. ప్రతి బంధకములోంచి విడిపించిన కోరుతూ సహాయం చేయండి ప్రభు. అయ్యా ప్రతి పాపంలోంచి విడిపించిన కోరుతూ సహాయం చేయండి తండ్రి. అయ్యా మీరు ఆకర్షించమని కోరుతున్నాను ప్రభా, వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని కోరుతాను తండ్రి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా అందించిన వారు ప్రియ సహోదరి చింతమండల యేసమ్మ గారు, సత్తెనపల్లి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని వారు బలపరిచారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిందేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం. మీద అవసరాలు మా ప్రియ సహోదరిని అయినా చింతమల్లేశమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రభువా తండ్రి, బలపరుస్తున్నారు ప్రభువా. వారి కుటుంబంలో ప్రతి కొరతను తీర్చమని కోరుతాను తండ్రి. సమృద్ధికరమైన ఆశీర్వాదాలకు దాయిత్యమని కోరుతాను. సహాయం చేయను ప్రభు, మీకు వందనాలు. వారు చేసిన ఉద్యోగంలో తండ్రి ప్రతి సమస్యను తీర్చిన ఆయన, అయ్యా తండ్రి ప్రభా మీ దాసు మీరే హెచ్చించమని కోరుతున్న సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక స్థలంలోని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ 11వ లైన్, చిలకలూరిపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.